ఫస్ట్ గా సునీత గారి విషయానికి వస్తే 100% ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ 5 ఏళ్ళు ఏదైతే నారాసుర రక్త చరిత్ర అని ఎలక్షన్ కు ముందు వాళ్ళ ఇంట్లో వాళ్ళని వాళ్లే చంపేసుకొని దాన్ని టీడీపీ పార్టీ మీదకి నెట్టే ప్రయత్నంలో ఎలక్షన్ కు ముందు దాన్ని పావుగా ఉపయోగించుకొని ఆ హత్యని కూడా ఉపయోగించుకొని అధికారంలోకి వచ్చారు. వచ్చిన తర్వాత అయినా సరే అది నారాసుర రక్త చరిత్ర జగనాసుర రక్త చరిత్ర అని ఇప్పటి వరకు తెలుసుకోలేకపోయాడు అంటే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి తన బాబాయ్ హత్య ఎలా జరిగిందో కూడా తెలుసుకోలేని వ్యక్తి ఈ రాష్ట్రంలో సామాన్యులకు జరిగే నేరాలను గురించి అరికట్టడంలో కానివ్వండి దోషుల్ని గుర్తించి శిక్షించడంలో కానివ్వండి ఎంత సమర్థవంతంగా వ్యవస్థలను పనిచేయించగలడు ఈ విషయాన్ని ఒకసారి సామాన్యులు ఆలోచించుకోవాలి. రెండు, ఒకవేళ వాళ్ళ కుటుంబ సభ్యులే కనుక హత్య చేసినట్లు తనకు తెలిసినప్పటికీ కూడా చంపబడింది కుటుంబ సభ్యుడే, చంపిన చనిపోయిన ఆయన కూతురు ఆడపిల్ల తనకి చెల్లి, చంపింది తన తమ్ముడే అని చెప్పేసి సిబిఐ ఛార్జ్ షీట్ లో పేరు దాఖలు చేసింది కాబట్టి మాట్లాడుతున్నాను ఈ విషయాన్ని, లేదంటే మళ్ళీ చట్టాలు ఉల్లంఘన అయింది కాబట్టి ఆడ అవినాష్ రెడ్డి గారి పేరు సిబిఐ చేర్చి ఒకసారి అరెస్ట్ కూడా వస్తే సహకరించకుండా పులివెందుల కడప పరిసర ప్రాంతాల్లో ఉన్న వైసీపీ రౌడీలను అంతటినీ కూడా సిబిఐ వెంట పెట్టి అతను బయటికి రానియకుండా చేసి భయపెట్టి సిబిఐని కూడా పంపించిన చరిత్ర జగన్మోహన్ రెడ్డిది. ఆడబిడ్డలకు రక్షణ కల్పిస్తానని చెప్పి చెప్పే జగన్మోహన్ రెడ్డి తన సొంత చెల్లి తన తండ్రిని చంపిన వాళ్ళని శిక్షించేలాగే చెయ్యి అని చెప్పేసి అడుగుతుంటే తన చెల్లికే న్యాయం చేయలేని వ్యక్తి రాష్ట్ర ప్రజలకు ఆడబిడ్డలకు ఏ విధంగా న్యాయం చేస్తాడు? వీళ్ళకి ఎదురు తిరిగితే ఒక కడప ఎంపీ టిక్కెట్ కోసం జరిగిన విషయం వల్ల ఒక వ్యక్తిని సొంత ఇంట్లో కుటుంబ సభ్యుని చంపుకున్నారు అంటే ఇప్పుడు మన షాద్ నగర్ వైపు ఉన్న డిటిసిపి రేరా అప్రూవ్డ్ సిర్లసీమ 2 వెంచర్ ని సందర్శించండి. ఇక్కడ అన్ని ప్లాట్లలో మామిడి శ్రీగంధం చెట్లతో అద్భుతంగా ఉంది. ల్యాండ్ అప్రిషియేషన్, ఫ్రీ మెయింటెనెన్స్, పండ్ల తోటల తాలూకా ప్రయోజనాలు, డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2. రాష్ట్ర ప్రజలకి రాజకీయంగా ఎలాంటి స్వేచ్ఛ ఈ రాష్ట్రంలో ఉంటది? ప్రజాస్వామ్యబద్ధంగా రాజకీయ పార్టీలు ఈ రాష్ట్రంలో ఏ విధంగా నడుస్తాయి? ఇదే వ్యక్తి సుదీర్ఘ కాలంగా ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో కనుక కొనసాగితే వ్యవస్థలను ఏ విధంగా మలినం చేస్తాడు? క్రిమినల్ పాలిటిక్స్ ఏ విధంగా రాష్ట్రంలోకి ఎంటర్ చేస్తాడానికి ఇది ఒక ప్రధాన ఉదాహరణ. అలాగే సాక్షులు అప్పట్లో నేరస్తులుగా సాక్షులుగా ఉన్న వాళ్ళు 8 మంది ఉంటే అందరూ వివిధ కారణాలతో చనిపోయారు. ఇప్పుడు ఒక్క వ్యక్తి మాత్రమే ఉన్నాడు, అతన్ని కూడా డబ్బుకు అమ్ముడు పొమ్మని చెప్పేసి లేదంటే చంపేస్తామని చెప్పేసి వివిధ రకాలుగా ఒత్తిళ్లకి భయాలకు గురి చేస్తున్నారని చెప్పేసి ఓపెన్ గానే వచ్చి చెప్తున్నాడు. వాళ్ళ చెల్లిని కూడా కేసు వెనక్కి తీసుకోమని చెప్పేసి సుప్రీంకోర్టును కానీ హైకోర్టును కానీ ఆశ్రయించొద్దని చెప్పేసి, అలా జరిగితే మళ్ళీ వివేకానంద రెడ్డికి పట్టిన పరిస్థితి నీకు కూడా పడుతుందని చెప్పేసి ఆమెను బెదిరిస్తున్నారని చెప్పేసి కూడా ఆవిడ గతంలో కూడా ఎన్నోసార్లు వచ్చి ఆమె ఇంటి చుట్టూ రెక్కి నిర్వహిస్తున్నారు ఎవరో తెలియని వాళ్ళని చెప్పేసి ఎన్నోసార్లు వచ్చి ప్రభుత్వానికి విన్నవించుకున్న పరిస్థితి మనం చూసాం మీడియా ముఖంగా. వీటన్నింటినీ మనం కనుక చూసుకున్నట్లయితే సొంత కుటుంబంలో జరిగిన హత్యకే నువ్వు దోషులను కాపాడకుండా జరిగింది చేసింది మీరే అని తెలుసు, అది మళ్ళీ బయటపడితే మీ భవిష్యత్తు ఎక్కడ శూన్యమైపోతుందని చెప్పేసి భయపడి సాక్షుల్ని దోషుల్ని కూడా చనిపోయేలాగా చేస్తూ ఉన్నారంటే రాష్ట్ర ప్రజలకు రక్షణ కల్పించే ముఖ్యమంత్రి నువ్వు ఎలా అవుతావు అనేది ప్రధానంగా ఇప్పుడు మనకు వినిపిస్తున్న ప్రజలందరి ముందు ఉన్నటువంటి ప్రశ్న. ఇది రాష్ట్రంలో అందరికీ ఉన్న సమస్యే. స్వయాన సొంత చెల్లి అయినటువంటి వైఎస్ షర్మిల కూడా ఓపెన్ గా చెప్పిన విషయం ఇది, ఆస్తి కోసం ఈ హత్య జరగలేదు, రాజకీయ కక్షలతో ఈ హత్య జరిగింది, ఆస్తి కోసం చంపాల్సి వస్తే ప్రధానంగా చంపాల్సింది సునీతని, ఆస్తి మొత్తం సునీత పేరు మీద ఉంది కాబట్టి వివేకానంద రెడ్డి గారికి ఎలాంటి సంబంధం లేదు ఆస్తికి సంబంధించి అని చెప్పేసి క్లియర్ గా ఆవిడ స్టేట్మెంట్ ఇచ్చింది వైఎస్ షర్మిల గారు. దానికి సంబంధించి ముఖ్యమంత్రి నుంచి ఎటువంటి స్పందన రాదు. ఏం మాట్లాడినా ప్రధానంగా సజ్జల సలహాదారు గారు వచ్చేస్తారు బయటికి, ఆయన మాట్లాడతారు వాళ్ళ ఇంట్లో జరిగిన హత్యల గురించి, రాష్ట్రంలో ఉన్న లా అండ్ ఆర్డర్ గురించి, ఆవిడ కోర్టును ఆశ్రయించే విషయాల గురించి కూడా వచ్చి సజ్జల గారు ప్రెస్ మీట్ పెడతారు తప్ప ముఖ్యమంత్రి గారు, అలాగే చనిపోయిన వ్యక్తి కొడుకు, అలాగే బాధితురాలంటే సునీతకు అన్న అయినటువంటి మన ముఖ్యమంత్రి గారు ఎప్పుడు వచ్చి ఇప్పటి వరకు ప్రెస్ మీట్ పెట్టి దానికి సంబంధించి మాట్లాడలా. నాకు సంబంధం లేదు, నా పని అయిపోయింది, టీడీపీ మీద నేను వేసేసాను, దాని మూలంగా నేను అధికారంలోకి వచ్చేసాను, ఇప్పుడు మీరు ఎలాగన్నా చావండి అన్నట్టుగా వ్యవహరిస్తూ హంతకులను కాపాడే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు తప్ప జగన్మోహన్ రెడ్డి న్యాయం కోసం పోరాడట్లా. ఈ విషయం ఇట్లా పక్కన పెడితే ఇప్పుడు మీరు ఇందాక అడిగారు చేగొండి సూర్యప్రకాష్ గారికి సంబంధించి విషయం ఒకటి. సార్, నాకు తెలిసినంత వరకు పార్టీలో ఇంకా చాలా మంది అట్లాంటి వాళ్ళు ఉన్నారు, ఈ 2-3 నెలల్లో వాళ్ళు కూడా బయటకు వస్తారు. పవన్ కళ్యాణ్ గారు ఎన్ని విషయాలని రియాలిటీ తెలుసుకున్నారు కాబట్టి ఇప్పుడున్న ఈ పొత్తుకి వీటికి సంబంధించి ఒక ఒప్పందం కుదుర్చుకొని రేపొద్దున రాజకీయాల్లోకి వెళ్ళబోతున్నారు, ఎలక్షన్కి వెళ్ళబోతున్నారు. ఈ విషయం పార్టీలో డైహార్డ్ గా పనిచేసే ప్రతి ఒక్క కార్యకర్తలు నేను వీళ్ళందరినీ ఎలా గుర్తుపట్టగలిగారు? చిరంజీవి గారు గుర్తుపట్టలేకపోయారు, కానీ పవన్ కళ్యాణ్ గారు పూర్తి స్థాయిలో ప్రతి ఒక్కరిని గుర్తుపట్టగలుగుతున్నారు. సార్, కళ్యాణ్ గారు ఎప్పుడు ఆయన దగ్గర స్వార్థం ఉండదు, ఆయనతో హార్డ్ కోర్ గా పనిచేసే మా దగ్గర కూడా స్వార్థం ఉండదు. ఒక ఎలక్షన్ కోసం, ఒక పదవి కోసం వచ్చి కొద్ది రోజులు పబ్బం గడుపుకొని వెళదాము అనుకున్న వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న నిజాయితీ పరమైన రాజకీయాలు ఎక్కువ కాలం ఆయనతో కొనసాగలేరు. అట్లాంటి వాళ్ళకు ఓపిక తక్కువ, అట్లాంటి వాళ్ళకి ఎరేసే పనులను వైసీపీ ఉంది.
ఆ ఎర్రకి ఈజీగా వీళ్ళు పడిపోతున్నారు. అట్లాంటి వాళ్ళు లాంగ్ రన్ పాలిటిక్స్ లో పవన్ కళ్యాణ్ గారు వెంట నడవడం అనేది అసాధ్యమైన విషయం కాబట్టి ఇంకా ఇట్లాంటి డమ్మీ క్యాండిడేట్లు అంతా కూడా పోతూనే ఉంటారు. నిజాయితీ పరులు నెక్స్ట్ కోటాలో మాట్లాడుకుందాం మేడం, నెక్స్ట్ కోటాలో స్పష్టంగా మాట్లాడుకుందాం. వచ్చిన బ్రేక్ తర్వాత అసలు వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర ఉందని నేరుగా వివేకానంద రెడ్డి గారి కూతురే చెప్తుంటే సిబిఐ విచారణ చేయొచ్చా లేదా హైకోర్టుకు వెళ్ళి ఆర్డర్స్ తీసుకురావాలా, మరి హత్య చేసిన వాళ్ళకన్నా సుపారీ ఇచ్చిన వాళ్ళు దాని వెనుక ఉన్న వాళ్ళు ఎక్కువ శిక్ష ఉంటుంది అని న్యాయవాదులు చెప్తుంటారు. ఐఎమ్ నాట్ దాన్ అడ్వకేట్. మన ముప్పాల సుబ్బారావు గారు ఇంకా ఈ మధ్య దస్తగిరి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, డాక్టర్ రూపంలో కొంతమందిని లోపలికి పంపించి నాకు 20 కోట్ల రూపాయలు ఇస్తాను కేసు విత్డ్రా చేసుకోమని చెప్పారు లేదా సునీతమ్మ గారి మీద తోసేయమన్నారు. క్రూరులు పరిపాలిస్తున్న ఇటువంటిది కరెక్ట్ కాదు. ఎవరు హంతకులో తేలాల్సిందే, ఎవరు సుపారిచ్చారో తేలాల్సిందే. నేను ఇందాకే చెప్పాను, తప్పు చేస్తే శిక్షించండి, తప్పు చేయకపోతే అక్విటల్ చేయండి.